బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారని, అందుకే వారం రోజుల నుంచి కేటీఆర్ ఢిల్లీలో మకాం వేసి అక్కడ ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతూ ఉంటే, మరో వార్తగా ఇప్పుడు హరీష్ రావు గారు ఇటు రేవంత్ రెడ్డి గారితో టచ్లోకి వెళ్ళారని, ఆయన బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్న నేపథ్యంలో, అసలు ఏంటి ఢిల్లీలో కేటీఆర్, అలాగే ఇక్కడ హైదరాబాద్లో హరీష్ రావు, ఎవరు బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది, ఎవరు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు, వారితో మాట్లాడుతాం. దుర్గా నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, బీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అనేటువంటి వార్తలు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్లో కూడా చక్కర్లు కొడుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే కేటీఆర్ వారం రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలతో కూడా ఆయన మంతనాలు జరుపుతున్నారు అనేటువంటి వార్తలు మనం చూసినటువంటి నేపథ్యంలో, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ రేవంత్ రెడ్డి హరీష్ రావుతో టచ్లోకి వెళ్ళారని, హరీష్ రావు కూడా బీఆర్ఎస్ని వదిలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నాడు అనేటువంటి వార్తలు మళ్ళీ సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఏంటి ఢిల్లీలో ఏమో కేటీఆర్, హైదరాబాద్లో హరీష్ రావు, అసలు ఎవరు కాంగ్రెస్ వైపు వెళ్ళబోతున్నారు, ఎవరు బీఆర్ఎస్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? మీరు చూసుకుంటే మొన్నటి వరకు హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్తారు అని టాక్ వచ్చింది మనకి. ఆయన రెడీగా ఉన్నారు, ఆయనతో పాటు అంటే ఆయనకి కాల్ ఆయనతో పాటు 25 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళబోతున్నాడు అనేటువంటి వార్తలు మనం చూసాం. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా మనకి వినిపిస్తున్నాయి. ఎట్లా అంటే ఈరోజు కేటీఆర్, మీకు తెలుసు గత వారం రోజులుగా ఆయన అక్కడే మకాం వేశారు. ఇప్పుడు ఏంటంటే కవితను ఎలా బయటకు తీసుకురావాలి, నెంబర్ వన్, అది పెద్ద టాస్క్ వాళ్ళకి. మొన్న నిన్న కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చేసింది శనివారం, కానీ కవితకి రాలేదు. అది మధ్యంతర బెయిల్ వచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చింది కానీ ఈవిడికి రావట్లేదు. ఈవిడ దాని మీదే పోరాడుతుంది ఆవిడ. సో ఇప్పుడు ఎట్లా చెల్లెల్ని బయటకు తీసుకురావాలి? చెల్లెల్ని బయటకు తీసుకురావాలంటే ఇంక ఒకే ఒక మార్గం మోదీ గారు. మొన్నటి వరకు కేసీఆర్ మోదీని తిట్టాడు ఆయన. వీళ్ళు అంటే వీళ్ళకి వీళ్ళే స్వయంకృత అపరాధాలు అంటారు. ఇప్పుడు బీజేపీ కూడా చాలా తెలివిగా కవితను ఎప్పుడు అరెస్ట్ చేయాలో చేసింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చేయాల్సిన టైంలో చేయలేదు, కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కవితను అరెస్ట్ చేశారు. అంటే వాళ్ళు కూడా గేమ్ ఆడుతున్నారు, బీజేపీ కూడా. కాబట్టి ఇవి అరెస్ట్ చేశాక ఇదే ఉందిలే పెద్ద విషయమే కాదు, ఆవిడ బయటకు వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ అది చాలా లోతైన విషయం కాబట్టి ఎవరు ఏమీ చేయలేకపోయారు. మరోపక్క కేసీఆర్ కూడా ఇంతవరకు వెళ్ళి కూతురుతోటి ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు ఆయన. అది కూడా తప్పే కదండి, ఒక కూతురుగాను వెళ్ళి కలవాలి. ఇప్పుడు కూతురు చేసిన విషయాలన్నీ కేసీఆర్కి తెలుసు అనే చెప్తున్నారు అందరూ. కేసీఆర్కి తెలియకుండా ఈ మద్యం కుంభకోణం అయితే జరగలేదు అనేది ఒక వార్త మనం వింటున్నాం. ఇంకో పక్క అసలు హరీష్ రావు మొదటి నుంచి కూడా మేనమావతో ఉన్నాడు ఆయన. చెప్పాలంటే ఫస్ట్ నుంచి కూడా మేనమావ వెంట ఉన్నాడు, కూడా రాజకీయ అనుభవం అలాగే తెచ్చుకున్నాడు ఆయన. అందరితో మాట్లాడడం కావచ్చు, ఫోన్లు రిసీవ్ చేసుకోవటం కావచ్చు, అతను సంధానకర్తగా ఉన్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ ఉద్యమం వచ్చిందో అప్పుడు కదా కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు ఫీల్డ్లోకి వచ్చారు. కాకపోతే ఇప్పుడు హరీష్ రావుకి కోపంగా ఉంది, ఎందుకంటే కేటీఆర్నే ఆయన పట్టించుకుంటున్నాడు, తర్వాత కవితనే పట్టించుకుంటున్నాడు, హరీష్ రావును పట్టించుకోవట్లేదు అనే ఒక టాక్ కూడా వచ్చింది మనకి. సో అందుకని హరీష్ రావు తన దారి తను చూసుకోవాలనుకుంటున్నాడు. రాజకీయంగా ఆయన ఎదగాలి అంటే ఇప్పుడు ఆయనకైతే నెక్స్ట్ ఒకవేళ బైఛాన్స్ బీఆర్ఎస్ బతికి బట్టకట్టి ఒకవేళ మంచి సీట్లు వస్తే, ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు తప్ప హరీష్ రావుకి ఇవ్వరు కదా. సో అది కూడా అతనికి ఉంది. సిద్దిపేట నియోజకవర్గం చాలా బాగా చేశాడు అతను. ప్లస్ అతనికి అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినా, అలాగే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కానీ రాను రోజుల్లో ఆయనకి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం అయితే ఉండదు కదా. మరి ఇప్పుడు ఎందుకు హరీష్ రావు గారు ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారంటే ఏం చెప్తారు? అతనికి ఉండకపోవచ్చు. ఇప్పుడు అసలు బీజేపీలో కలవటం వల్ల ఇప్పుడు ఏ ప్రయోజనం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఇప్పుడేమీ రాదు. ఇక్కడ నెక్స్ట్ ఎప్పుడు 28 ఎలక్షన్స్ ఆలోచించాలి, 28 ఎలక్షన్స్ తప్ప అంతవరకు ఇక్కడ బీజేపీతో పొత్తుకు అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్లో ఇప్పుడు చేరితే మీరు చెప్పండి ముఖ్యమంత్రి అవడ ఆయన, కానీ ఒక గుర్తింపు అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఏ గుర్తింపు అయితే కోల్పోతున్నాడో, ఇప్పుడు ఈ పార్టీ ఉండదని కదా అతని ఉద్దేశం.
ఇప్పుడు బీఆర్ఎస్ ఎలాగా కనుమరుగైపోతుంది కాబట్టి ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానం ఏ రకంగా చూసుకోవాలనే దాంట్లో ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. అంతే తప్ప ఇక్కడ పార్టీని వదలడం వల్ల వచ్చిన నష్టమూ లేదు, లాభమూ లేదు. అసలు పార్టీనే ఉండదు. ఇప్పుడు రేపు పొద్దున కేసీఆర్ మీద, కేటీఆర్ మీద కేసులు రుజువు అయితే, ఇప్పుడు ట్యాంపరింగ్ కేసు ఉంది, కేసీఆర్ని వదిలిపెట్టినా, ఇప్పుడు ఈ విద్యుత్ ఇది ఉంది కదా, ఇవాళ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో రేపొద్దున కేటీఆర్ మీద కేసులు వచ్చి కేటీఆర్ వెళ్ళిపోయాడు అనుకోండి, జైలుకి అనుకుందాం. ఇటు కవిత జైల్లో ఉంది, కేసీఆర్ ఈ బాధతోటే కుంగుతాడు. ఆయన ఆయనకి డైరెక్ట్గా ఆయన మీద అయితే ఎటువంటి చర్యలు మీరన్నట్లుగా కేటీఆర్ కనుక జైలుకి వెళ్ళి, ఇప్పుడు ఆల్రెడీ కవిత గారు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కనుక కుంగిపోతే మరి బీఆర్ఎస్ని ఈయన హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు కదా హరీష్ రావు గారు. ఇంకా బీఆర్ఎస్ అనేది లేదనే కదా, ఇంకా బీఆర్ఎస్లో ఎవరికి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, అందరు కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు. ఉన్న కొద్ది మందిని కూడా రేవంత్ రెడ్డి లాగేసుకుంటాడు. ఈయన కొత్తగా దానికి జవజీవాలు ఇవ్వాల్సిన పని లేదు, అది చెప్తున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది లేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ అని చేశారో ఆ రోజే పార్టీ పతనం అని మనం 100 సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన కొత్తగా ఆ పార్టీని ఉద్ధరించేది ఏమీ లేదు. ఎవరు హరీష్ రావు? ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అవి అక్కడేం లేవండి. అంటే అసలు హరీష్ రావుకి పేరుంది కదా ట్రబుల్ షూటర్ అనేటువంటి పేరు. ట్రబుల్ షూటర్ ఉన్నా ఏమున్నా ఇప్పుడు లేదండి. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు. ఇప్పుడు ప్రజల్లో అసలు బీఆర్ఎస్ మీద, ఎస్పెషల్లీ విలేజెస్లో మనం మాట్లాడుకున్నాం, సిటీ పక్కకు పెడితే మొన్న కాంగ్రెస్ ఎక్కడ గెలిచిందండి? మొత్తం ఊళ్ళలోనే గెలిచింది కదా. ఇప్పుడు ఊళ్ళల్లో మీకేం బీఆర్ఎస్కి ఏమి మద్దతు లేదు. ఇప్పుడు కొత్తగా ఆయన మద్దతు తీసుకురావాలంటే 4 ఏళ్ళు పడుతుంది. 4 ఏళ్ళు ఏం చేస్తాడు ఒక్కడు? అంటే మీరు ఆలోచించండి, దానికి కావాల్సిన డబ్బు కావాలి, అదేం ఊరికే అయిపోదు, 1000 కోట్ల రూపాయలు కావాలి. దాని బదులు కాంగ్రెస్లోకి వెళ్ళి తన ఉనికిని కాపాడుకుంటే సరిపోతుంది కదా. తనకి ఒక గుర్తింపు వస్తుంది, ఏదో ఒక మినిస్టర్షిప్ ఏమైనా ఇవ్వచ్చు, అతను ఏదైనా జరగచ్చు. మళ్ళీ తన నియోజకవర్గం తను అభివృద్ధి చేసుకుంటాడు, తను మళ్ళీ ఫామ్లోకి వస్తాడు. ఆయన ఆలోచన అది కావచ్చు. అక్కడ కేటీఆర్కి తప్పదు, తండ్రి వెళ్ళాడు కాబట్టి తను వెళ్ళి తను చక్రం తిప్పదాలని చూస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఒకవేళ కనుక హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన చేర్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారండి లెక్క పెట్టుకుంటే? బాగానే ఉన్నారు కదా, ఒక 10-15 మంది ఈజీగా ఉంటారు కదా. 15 మంది ఏంటండి, మొత్తం 39 మంది గెలిచారు. 39లో ఇప్పుడు ఎంతమంది? ఒక్క నిమిషం అండి, ఎంతమందిని లాక్కున్నాడు ఇప్పటికి? 10 మంది పోయి, 10 మంది పోయారు. పోనీ 29లో అందరూ కూడా వెళ్ళిపోరు కదా, నేను అన్నది అది. 25 మంది అయినా ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కనీసం ఒక 15-20 మంది ఆయనతో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందండి. ఎంత కాదనుకున్నా 25 మంది కాకపోయినా కనీసం 15-20 మంది అయితే హరీష్ రావు అంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు పార్టీని తుడిచిపెట్టాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. సో దానికి తగ్గట్టు ప్యాకేజ్ ఈయన కూడా మాట్లాడుకుంటాడుగా. ఎవరు? హరీష్ రావు. ఊరికే వెళ్ళిపోడుగా, తన ఫ్యూచర్ చూసుకునే వెళ్తాడు ఆయన అన్ని రకాలుగా మాట్లాడుకుని. అది అతనికి అడ్వాంటేజ్, కాంగ్రెస్కి అడ్వాంటేజ్. ప్లస్ కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పంతం నెగ్గుతుంది. ఇక్కడ కేసీఆర్ బీజేపీ తప్ప వేరే మార్గం లేదు కాబట్టి ఆయనతో కుమ్మకై ఎంపీలను. అంటే మీరు చెప్తున్నట్లుగా హరీష్ రావు గారు బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఒకవేళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి 15 నుంచి 19 మంది ఎమ్మెల్యేలను కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిస్తే హరీష్ రావు గారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఖాయమా అంటే ఏం చెప్తారు? మంత్రి పదవి ఖాయం, మరి ఏమైనా ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తారో మనకు తెలియదు. అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఏమైనా వాళ్ళు రూల్స్ మార్చుకుంటారా? నెంబర్ 1. ఇక్కడ చూసుకుంటే బీజేపీతో ఒప్పందంలో ఎంపీలు మాత్రం అటు సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది బీజేపీలోకి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాకపోవచ్చు, వేరే బీజేపీకి ఎంపీలు వెళ్ళే అవకాశం ఉంది.